హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డేరుంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నుంచి మనకు వీళ్ళందరికీ కూడా స్కూల్స్ అనేవి ఓపెన్ చేస్తున్నారనమాట. ఎవరైతే 7వ తరగతి చదువుతున్నారో ఆ పిల్లలందరికీ కూడా మనకు స్కూల్స్ అనేవి ఓపెన్ చేస్తున్నారు. గతంలో ఏంటంటే మనకు డిసెంబర్ 14 నుంచి మనకు 6వ తరగతి 7వ తరగతి చదివే పిల్లలందరికీ కూడా స్కూల్స్ అనేవి ఓపెన్ చేస్తామన్నారు. కానీ ఆ జీవోన్ అనేది సవరిస్తూ మనకు ఈరోజు నుంచి ఓన్లీ 7వ తరగతి పిల్లలకు మాత్రానికే స్కూల్స్కి రావాలనేసి అయితే చెప్పడం జరిగిందనమాట. ఏదైతే మనకు ఈ జాగ్రత్తలు అనేవి పాటిస్తూ కూడా మీరు పిల్లలందరినీ కూడా స్కూల్స్కి అయితే తల్లిదండ్రులు పంపించాల్సి ఉంటుంది. అలాగే మనకు 1 నుంచి 5వ తరగతి పిల్లలకు చూసుకుంటే మనకు సంక్రాంతి తర్వాత అయితే పిల్లలు స్కూల్స్కి రావాల్సి ఉంటుంది అని చెప్పడం జరిగింది. మనకు ఆ పిల్లలను అయితే పంపించడానికి స్కూల్స్కు పంపిస్తారో లేదో, స్కూల్స్ ఆ పిల్లలకు సంబంధించి స్కూల్స్ అనేవి ఓపెన్ చేస్తారో కూడా మనకు తెలియదన్నమాట. ఇక స్కూల్స్కు వెళ్ళినా రాకపోయినా కూడా 1 నుంచి 5వ తరగతి పిల్లలందరికీ కూడా మనకు ఈ అమౌంట్ డబ్బులు అనేవి వస్తాయి. అలాగే మనకు ఇంటర్మీడియట్కి సంబంధించి అడ్మిషన్స్ ఇంకా రాలేదు, చేయట్లేదన్న మాకు అమ్మ ఒడి వస్తుందా రాదా అని అడుగుతున్నారు. అందరికీ కూడా అమ్మ ఒడి వస్తుంది అని అంటున్నారనమాట. ఆ వివరాలు కూడా నేను తొందరలో ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది. అలాగే మీకు నెక్స్ట్ ఇంకేంటంటే 10వ తరగతి విద్యార్థులకు సంబంధించి ఆల్రెడీ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి మనకు షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది. ఏప్రిల్ చివరి వారంలో, ఏప్రిల్ నెల లాస్ట్లో మనకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తామనేసి అయితే కూడా చెప్పడం జరిగిందనమాట. ఇది ఈరోజు నుంచి స్కూల్స్కి సంబంధించినటువంటి అప్డేట్ అనమాట. ఇక ఇళ్ల పట్టాలకు సంబంధించి మనకు ఇక్కడ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. ఇంటికి అందించే సామాగ్రి యొక్క వివరాలు, అలాగే ఒక జిల్లా యొక్క ఇళ్ల పట్టా వివరాలు కూడా, ఇల్లు మంజూరు వివరాలు కూడా రావడం జరిగింది. అవి చూసుకుంటే ఇంటి పని పక్క అనేసి అయితే ఇక్కడ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. మనకు ఈ చిత్తూరు జిల్లాకు సంబంధించిన న్యూస్ అనమాట. ఇక్కడ చూసుకుంటే 174,200 పక్క గృహాలను అయితే మంజూరు చేయడం జరిగింది. 113,747 గృహాలకు ప్రభుత్వమే సామాగ్రి అనేది సరఫరా చేస్తుంది. టెండర్ల ప్రక్రియకి ఏర్పాట్లు పూర్తి. ఆదా కోసం రివర్స్ టెండర్లకు అవకాశం. పేదలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు అనేసి అయితే ఇక్కడ ఒక న్యూస్ రావడం జరిగింది. ఇక ఇంటికి సంబంధించి ఏ సామాగ్రి, ఏ మెటీరియల్ అనేది మనకి ఇస్తున్నారో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు మీరు. ఒక్కో ఇంటికి అందించే సామాగ్రి, మట్టి ఇటుకలు 6,800, ఫాల్జీ ఇటుకలు 1,500, 40mm కంకర, 40mm కంకర, 100 క్యూబిక్ అడుగులు, 20mm కంకర, 210 క్యూబిక్ అడుగులు, ర్యాండమ్ రబ్బల్ రాళ్ళు 310 క్యూబిక్ అడుగులు, కట్టుడు రాళ్ళు 310 క్యూబిక్ అడుగులు, ఆర్సీసీ రింగ్స్ 6, వెంటిలేటర్స్ 2, కిటికీలు 2, ఆర్సీసీ కవర్స్ 2, ఆర్సీసీ లింటల్స్ 4, లింటల్ సన్షెడ్స్ 4, కిచెన్ ప్లాట్ఫామ్ 1 అనేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఈ ఏదైతే సామాగ్రి ఇక్కడ మనం చెప్పుకున్నామో, ఇటుకలు 6,800, మట్టి ఇటుకలు, మామూలు ఇటుకలు అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫోటోల స్క్రీన్లో, ఇక్కడ ఈ ఇటుకలు వచ్చింది 6,800 ఇస్తారంట. మనకు ఫాల్జీ ఇటుకలు అయితే 1,500 ఇటుకలు, 40mm కంకర వచ్చింది 100 క్యూబిక్ అడుగులు, 20mm కంకర మనకు 310 క్యూబిక్ అడుగులు. ఈ విధంగా అయితే మనకు ఈ మెటీరియల్ అంతా కూడా ప్రభుత్వం అయితే ఇవ్వనుందనమాట, మనం కట్టుకునే ఇంటి నిర్మాణానికి సంబంధించి. ఈ విధంగా ఈ మెటీరియల్ అయితే ఇవ్వడానికైతే ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసిందనమాట. ఇక్కడ చూసుకుంటే ప్రభుత్వం దాని మెటీరియల్కి సంబంధించి కూడా ఇక్కడ న్యూస్ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. జిల్లాకు మంజూరైన 174,240 గృహాల్లో 113,747 గృహాలకు అవసరమైన సామాగ్రిని తక్కువ ధరకు సరఫరా చేసేలా ప్రభుత్వమే చర్యలు చేపట్టింది. ఇంటి నిర్మాణంలో వినియోగించే కంకర, కిటికీలు, రాళ్ళు, ఇటుకలు తదితర 14 రకాల సామాగ్రిని అందించడం కోసం ప్రభుత్వం జిల్లా స్థాయిలో టెండర్ల నిర్వహణ ప్రక్రియ ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. ఇందులో ఇటుకలు 50%, ఫాల్జీ ఇటుకలు 15% కొనుగోలు చేస్తారు. ఒకసారి టెండర్లు నిర్వహించి ధరలు ఇంకా తగ్గేలా రివర్స్ టెండర్లు అయితే చేస్తామనేసి అయితే చెప్పడం జరిగిందనమాట. మనకి 14 రకాల వస్తువులను అయితే ప్రభుత్వం అయితే సరఫరా చేస్తుందన్నమాట ఇంటి నిర్మాణానికి. ఇక్కడ చెప్పాం కదా 14 వస్తువులు, ఈ 14 వస్తువులు కూడా మనకు ప్రభుత్వం అయితే సరఫరా చేయడానికి అయితే ఏర్పాట్లు అయితే చేస్తుందన్నమాట. ఇక నియోజకవర్గాల వారీగా చిత్తూరు జిల్లాకు సంబంధించి నియోజకవర్గాల వారీగా ఎన్నిళ్ళు మంజూరు చేశారు అనేది ఒకసారి మనం మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను చూపిస్తాను మీకు స్క్రీన్ పైన నియోజకవర్గాల వారీగా ఎన్నిళ్ళు ఇచ్చారు ఏంటి అనేది. ఇక్కడ చూసుకుంటే మనం ఇళ్ల మంజూరు వివరాలు, జిల్లాలో ఇళ్ల మంజూరు స్థలాల వివరాలు, నియోజకవర్గము ఇళ్ల మంజూరు లేఅవుట్ల సంఖ్య, అనుభవ పట్టాలు, సొంత స్థలాలు. మనకు పీలేరు నియోజకవర్గానికి సంబంధించి చూసుకుంటే ఇళ్ల మంజూరు వచ్చింది 8,895 ఇళ్ళు అయితే మంజూరు చేశారు. మనకు లేఅవుట్ల సంఖ్య చూసుకుంటే 5,285, అనుభవ పట్టాలు వచ్చింది 1,336, సొంత స్థలం ఉండేవాళ్ళు 2,274 మంది అనేసి అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. తిరుపతిలో చూసుకుంటే 18,000 లేఅవుట్లు వచ్చింది, 16,000 లేఅవుట్లు ఇవ్వడం జరిగింది. సొంత స్థలం ఉండేది ఒకరికే ఉందన్నమాట.
ఇక మదనపల్లె, పుంగనూరు, పొలంనేరు, చిత్తూరు, కుప్పం, చంద్రగిరి, శ్రీకాళహస్తి, జీడి నెల్లూరు, పూతలపుట్టు, నగిరి, ఇట్లా రకరకాలుగా మనకు ఎన్ని నియోజకవర్గాలు అయితే ఉన్నాయో చిత్తూరు జిల్లాకు సంబంధించి, అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇక్కడ మదనపల్లికి చూసుకుంటే 14,890 ఇళ్ళు అయితే మంజూరు చేయడం జరిగింది. పుంగనూరుకు సంబంధించి చూసుకుంటే 13,822, పొలంనేరు చూసుకుంటే 12,942, చిత్తూరు వచ్చింది 12,057, కుప్పం 3,712, చంద్రగిరి 16,248, శ్రీకాళహస్తి 13,756, జిడి నెల్లూరు అంటే గంగాధర నెల్లూరు 17,450, పూతలపుట్టు 15,736, నగరి 7,948, సత్యవేడు 18,501 ఇళ్ళనైతే మనకు మంజూరు చేయడం జరిగిందనమాట. ఈ ఇళ్ల నిర్మాణానికి అందరికీ కూడా మనకు 14 రకాలైనటువంటి వస్తువులను అయితే ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మెటీరియల్ అనేది ప్రభుత్వం తరపు నుంచి తక్కువ ధరకు అయితే మనము ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. ఈ మెటీరియల్ ఈ చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇదనమాట. ఎన్ని ఇల్లు మంజూరు చేశారు, ఎంతమందికి సొంత స్థలం ఉంది అనే వివరాలన్నీ కూడా, ఎన్ని లేఅవుట్లు అనేటివి వేశారు, ఎంతమంది అనుభవ పట్టాలు అనుభవిస్తున్నారు, సొంత స్థలాలు ఎంతమందికి ఉన్నాయి, అలాగే మనకి ఇచ్చే మెటీరియల్ ఏది అనేసి కూడా ఇక్కడ మనకు చెప్పడం జరిగిందనమాట. మనకు 20 టన్నుల ఇసుక అనేది ఉచితంగా కూడా మన ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం అయితే సరఫరా చేస్తుంది. దీనికి సంబంధించి కిలోమీటర్కి అయితే మనము 4.90 రూపాయలను అయితే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు అయితే మనకు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇల్లు మంజూరైన లబ్ధిదారుల స్థలాల కోసం 75,818 లేఅవుట్లను జిల్లా వ్యాప్తంగా సిద్ధం చేశారు. ఇందులో 31,460 మందికి ఇంటి అనుభవ పట్టాలు, 12,428 మందికి అయితే సొంత స్థలాలు ఉన్నాయనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఇది మనకు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మనకు వచ్చినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఒక చిత్తూరు జిల్లాకు సంబంధించి మనకు ఇంటి నిర్మాణానికి ఇచ్చే 14 రకాల వస్తువులు, అలాగే మనకు ఒక్కో నియోజకవర్గానికి ఎన్ని ఇళ్ళు కేటాయించారనేది కూడా ఇక్కడ మనము ఈ వీడియోలో అయితే ఇక్కడ చూడడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ అమ్మఒడికి పక్కా ఏర్పాట్లు అనేసి అయితే ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే జగనన్న అమ్మఒడి 2వ విడత కార్యాచరణ వేగంగా కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా అర్హులకు అమ్మఒడి 2వ విడత ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించేందుకు విద్యాశాఖ కసరత్తును మొదలుపెట్టింది. ఈ నెల 15లోపు పాఠశాలల వారీగా విద్యాశాఖ అధికారులు చైల్డ్ ఇన్ఫో సైట్లో విద్యార్థుల వివరాలను నమోదు చేసేలా చర్యలు అయితే చేపడుతున్నారనమాట. కాబట్టి ఎవరైనా సరే ఇంకా ఈ చైల్డ్ ఇన్ఫోలో మీ వివరాలు అనేవి అప్డేట్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా అప్డేట్ చేసుకుని ఈ అమ్మఒడిని అయితే అందరూ కూడా పొందాలని ఆశిస్తున్నాం. ఇక్కడ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. మనకు అనంతపురం జిల్లాకు సంబంధించి ICDS ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్త హెల్పర్ పోస్టులకైతే మనకి ఇక్కడ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఎంతమంది అంగన్వాడీ కార్యకర్తలు వచ్చింది, 5 మంది, 40 అంగన్వాడీ హెల్పర్ పోస్టులకైతే దరఖాస్తులు స్వీకరిస్తున్నామని చెప్పడం జరిగింది. ఆసక్తి ఉన్నటువంటి మహిళా అభ్యర్థులు తమ దరఖాస్తులు సర్టిఫికెట్తో ఇక్కడ వచ్చినటువంటి మెయిల్ ఐడికి పంపాలనేసి అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. 19వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు అయితే అందించాలనేసి అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. 19వ తేదీలోపు అందరూ కూడా అప్లై చేసుకోండి. ఇది ఈ వీడియో. ఈ వివరాలన్నీ చెప్పడానికి ఈ వీడియో అనేది చేశాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి.